ఎప్పుడైతే మూడు రాజధానుల అంశం తెర మీదకు వచ్చిందో అదే టైంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు బినామీల పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారు అనే ఆరోపణలు కూడా వచ్చే దానికి సంబంధించి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి అని చెప్పి వైఎస్ఆర్సిపి ప్రచారం చేయడం జరిగింది అయితే ఆధారాలు ఉన్నాయని చెప్పిందే కానీ అంటే దానికి సంబంధించి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని లిస్ట్ ఉందని చెప్పి అసెంబ్లీలో సైతం ఆర్థిక మంత్రి బుగ్గన్ రాజేంద్ర గారు చెప్పడం జరిగింది అయితే దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారా ఏంటనేది ఇంకా తేలలేదు కాకపోతే ఆ ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది అనేది ఒక ప్రచారం ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ అంటే తమ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుందో లేదంటే పరువు కాపాడుకోవాలని లేదంటే ప్రజలు ఏ ఎలాంటి దీని మీద స్పందించకపోతే ప్రజలు నిజమనుకుంటారు అనే ఉద్దేశంతో ముందుకు వచ్చిందో తెలియదు కానీ దీని మీద స్పందించారు ఆల్రెడీ దీని మీద కోర్టుకు వెళ్లేందుకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు సిద్ధమవుతున్నారు ప్రధానంగా టీడీపీకి చెందిన కంబం పార్టీ అలాగే పరిటాల శ్రీరాము అలాగే నారాయణ పత్తిపాటి పుల్లారావు దూలిపాళి నరేంద్ర వీళ్ళ మీద ప్రధానంగా ఆరోపణలు వచ్చినాయి వాళ్ళు బినామీల పేరుతో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో భూములు కొన్నారు అనే దాని మీద దీని మీద ఇప్పుడు ఆ నేతలందరూ బగ్గుమంటున్నారు పంటున్నారు రామ్మోహన్ రావు గారు అయితే ఎవరైతే తమ మీద ఆరోపణ చేశారో వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయబోతున్నాను అందుకు సిద్ధమవుతున్నానని చెప్పారు అలాగే రెండు వేల ఆరులో తాను భూములు కొంటే రెండు వేల పద్నాలుగులో కొన్నట్టు వైసీపీ నేతలు చూపించారని ఖచ్చితంగా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తాను రెడీ అవుతున్నారు అలాగే పరిటాల శ్రీరాము దూలిపాల నరేంద్ర కూడా పరువు నష్టం దావా వేయడానికి రెడీ అవుతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే విశాఖను పరిపాలనా రాజధానిగా చేశాక అక్కడ వైసీపీ నేతలు భూములు కొన్నారనేది కూడా టీడీపీ నేతల ఆరోపణ ఈ నేపథ్యంలోనే మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నేతలు అంటే విశాఖకు చెందిన వైసీపీ నేతలు ఆల్రెడీ భూములు కొన్నారు అనేది వా వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఇదే టైంలో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే వైసీపీ నేతలు కూడా మా మీద ఈ ఆరోపణలు ఆల్రెడీ చేశారు కాబట్టి మేము కూడా కోర్టుకి వెళ్ళబోతున్నాం మేము కూడా పరువు నష్టం దావా వేయబోతున్నాం అనేది ఎందుకంటే తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి గారు కూడా అన్నారు తన భార్య పేరు మీద ఐదు ఎకరాలు భూములు కొన్నామని చెప్పి బాండా ఉమా ఆరోపించారు ఒకవేళ నిజంగా అది నిరూపిస్తే ఐదకరాలు ఆయనకి రాసేయడంతో పాటు తన పదవికి రాజీనామా చేస్తానని కూడా డైరెక్ట్గా ఒక సవాల్ విసిరారు దాని మీద ఉమా మరి స్పందించింది లేదు ఆధారాలు చూపించింది లేదు ఐదెకరాలు కొన్నట్టు నిరూపి నిరూపించింది లేదు సో ఇలాంటి టైంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం వరకు ఓకే పరువు నష్ట దావాల వరకు వెళ్ళి కోర్టుకు వెళ్ళి మరి ఏం చేస్తారు ఏంటి కోర్టులో మరి ఇవన్నీ నెగ్గుతాయా లేదంటే కోర్టుకు వెళ్లకుండా వెళ్ళి తగ్గుతారా ఏం జరుగుతుందని తెలియదు కానీ ఒక సంచలనంగా అయితే మారింది ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళడం ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి ఈ రెండు పార్టీలు చెందిన నేతలు కూడా పరువు నష్టం దావా కేసులు సిద్ధపడడం ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ తన పరువును కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తోంది అంతకు మించి ఏం లేదు వెళ్తే వెళ్ళడం మా దగ్గర ఆధారంలో ఉన్నా మేము నిరూపిస్తామని చెప్పి వైసీపీ నేతల సవాల్ విసరడం ఒక రణరంగంగా అయితే మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూద్దాం ఏం జరుగుతుందో స్టేట్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాసి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టూ మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ It's for everyone.